ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్కా చైర్మన్ కేకే రాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 51వ వార్డ్ మాధవస్వామి కళ్యాణ మండపంలో జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపుకు ముఖ్య అతిథిగా హాజరైన కేకే రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక విధాలుగా కృషి చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అనేక వ్యాధులను ఈ పథకంలోకి చేర్చడం జరిగిందని ఒక రూపాయి నుంచి ఎంత ఖర్చైనా కూడా అమలయ్యే విధంగా సమూల మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు. ఒకవేళ ఆ వైద్యం ఆరోగ్యశ్రీలోకి రాని ఎడల హాస్పిటల్లో వైద్యం చేయించుకుని దానికి సంబంధించిన బిల్స్ సీఎం కార్యాలయానికి సబ్మిట్ చేస్తే సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆ ఖర్చులు రీయింబర్స్మెంట్ పెట్టుకునే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. 51వ వార్డ్ కార్పొరేటర్ వేరొయ్యి వెంకటరమణ మాట్లాడారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ఆర్జీవి కృష్ణ, ఏఎంహెచ్ సునీల్, ఏపీడి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. కేకే రాజు గారు ఈ యొక్క శిబిరాన్ని సందర్శించి ఇక్కడికి వచ్చిన రోగులకి ఏదైతే ప్రభుత్వం సమకూరుస్తుందో ఆ విషయాలన్నీ కులంకృతంగా తెలుసుకొని ఈ భారతదేశంలోనే ఆరోగ్యం మీద ఇంత శ్రద్ధ తీసుకున్న రాష్ట్రాల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రరాష్ట్రంగా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఆరోగ్యం కోసం కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ మంచి చెట్ల చూడాలంటే చాలా కష్టతరంలో ఈరోజు మన ప్రభుత్వమే నేరుగా వాలంటీర్ల ద్వారా వెళ్ళి 7 టెస్టులు చేయించి అదేవిధంగా వాళ్ళకు ఉచితంగా మందులు ఇప్పించి ఏదైతే ఈ శిబిరానికి వస్తున్నారో వాళ్ళకి ఇంకా పెద్ద సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడి నుంచి 75 రిఫరెన్స్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఉన్నా వాటికి రిఫరల్ చేస్తున్నారు. అంతేకాకుండా మన 51వ వార్డులో 6 సచివాలయాలు ఉన్నాయి. రోజుకు ఒక సచివాలయం చెప్పిన 400 మందికి ఈ పరీక్ష చేయడం జరుగుతుంది. ఇప్పటికీ 3 సచివాలయాలు మరొక 2 ఉన్నాయి. ఏదైనా సరే ప్రజల ముంగిటికే ఆరోగ్యం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించడంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటుంది. దీన్ని తీసుకొని ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద ఎటువంటి శ్రద్ధ చూపిస్తున్నారో ఈ యొక్క కార్యక్రమమే నిదర్శనం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 51వ వార్డులో నాయకులందరూ కలిసి ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వమే ఆరోగ్య భద్రత కల్పించాలి అనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ దేశంలోని అగ్రగామిగా దేశంలో ఏ రాష్ట్రంలోని కూడా చేయలేనటువంటి విధంగా బలోపేతం చేసి ఆరోగ్యశ్రీ పథకం వర్తించే విధంగా సుమారు 3000 పైచీలకు హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా వారికి వైద్యాన్ని అందించడంతో పాటు ఆరోగ్యశ్రీ కార్డు ఎవరికైతే ఉందో వారికి 1000 రూపాయలు ఫీజు దాటిన దగ్గర నుంచి 10 లక్షల రూపాయల ఫీజు వరకు కూడా ఉచిత వైద్యం చేయడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో కంటే కూడా గత ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ హాస్పిటల్స్కి సొత్తుగా మారి గత ప్రభుత్వం ప్రభుత్వ వైద్యశాలల్ని వ్యవస్థని ప్రభుత్వ రంగ వైద్యశాలను నిర్వీర్యం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమం ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా మెరుగైన వసతులు కల్పించి ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే ఇటుగా తీర్చిదిద్దడంతో పాటు సుమారు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి 3250 పైచీలకు హాస్పిటల్స్లో వైద్యం అందించడంతో పాటు ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా
పెద్ద ఎత్తున అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు అధికారులు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా జల్లెడ పెట్టినట్టు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రజలతో మమేకమై వారికి అక్కడే ఏడు పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, మలేరియా, డెంగ్యూ ఇలాంటి యూరిన్ పరీక్షల ఏడు పరీక్షలు చేయడంతో పాటు ప్రతి సచివాలయ పరిధిలోని కూడా ఒక క్యాంప్ ఏర్పాటు చేసి ఆ క్యాంపులో డాక్టర్స్ని అందరినీ కూడా పొందుపరిచి అక్కడ తక్షణం స్వల్పకాలిక వ్యాధులు ఏదైనా ఉంటే అక్కడే మందులు ఇవ్వడంతో పాటు బీపీకి, షుగర్కి, హిమోగ్లోబిన్కి, రక్తహీనతకి, అదేవిధంగా గ్యాస్ట్రిక్ సంబంధించి, ఐరన్కి సంబంధించి ఇలాంటి వాటికి ఇక్కడ ట్యాబ్లెట్లు ఇవ్వడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు ఏదైనా ఇంకా వైద్యం ఆపరేషన్ చేయించాల్సిన ఏదైనా ఉంటే సంబంధిత డాక్టర్లకి రిఫర్ చేసి ఈరోజు ప్రజల ఆరోగ్యానికి సంపూర్ణమైన భద్రత కల్పించి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది తద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కృషి చేసేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.